గుడ్ మార్నింగ్ ఎవరీబడి ఈరోజు మీకు క్రోమోజోమ్ రేఖా పటాలు దాని గురించి వివరిస్తాను సో క్రోమోజోమ్ రేఖా పటాలు అంటే సహలగ్నత మీద ఆధారపడి ఉంటాయి సహలగ్నత అంటే ఏమనుకున్నాము ఒక క్రోమోజోమ్ మీద రెండు జన్యువులు ఒకదాని పక్కన ఒకటి అమరి ఉంటాయి అవి కూడా ఎలా ఉంటాయి రేఖీయంగా అమరి ఉంటాయి రేఖీయంగా అమరి ఉండి వాటి మధ్యలో ఉండే ఆ జన్యువుల మధ్య కొంత సహలగ్నత కలిగి ఉండడం వలన अभी लगे कल प्रवृत्ति ऐरपड़ उ सो अभी दाने बटी क्रोमोसोम रेखपटाल मन कटन सो क्रोमोसोम रेखपटाल मामूल सहलग्नता मोटमोद मोर्गन ब्रिडस कर्वात स्टीवंट शास्त्रवे स्टीवंट पंद पदमूड़ो रे सहलग्न जन्यु मध्य दूरा रेखपट में चूपस्ते दाने क्रोमोसोम रेखपटम अटा అంటే సహలగ్నత జన్యువులు ఎలా ఉంటాయి ఒకే క్రోమోజోమ్ మీద ప్రకృతకనే అమరి ఉంటాయి వాటి మధ్య దూరాన్ని ఒక గ్రాఫ్ గీసి ఆ రేఖాచిత్రంలో చూపించారుకోండి అప్పుడు దాని ఏమనాలి క్రోమోజోమ్ రేఖాపటము అని అనాలి దీని ఎవరు కనుగొన్నారంటే హెచ్కే ముల్లర్ సిబి బ్రిడ్జెస్ వీళ్ళిద్దరు ఎక్కడ కనుగొన్నారు డ్రోసోఫిలాలో కనుగొన్నారు సో ఇది క్రోమోజోమ్ మీద ఉండే సహలగ్న జన్యువుల మధ్య దూరాన్ని కనుగొంటుంది కాబట్టి క్రోమోజోమ్ రేఖాపటం అని కూడా అంటారు ఏమంటారు క్రోమోజోమ్ రేఖాపటం సో దీనికి రెండు మూడు పేర్లు ఉన్నాయి ఒకటి క్రోమోజోమ్ రేఖాపటం రెండు సహలగ్నత పటము మూడు జన్యు రేఖాపటం ఏదైనా ఒకటే సహలగ్నత పటము అంటే లింకేజ్ మ్యాప్ జన్యు రేఖాపటం అంటే జెనెటిక్ మ్యాప్ క్రోమోజోమ్ రేఖాపటం అంటే క్రోమోజోమల్ మ్యాప్ సో ఈ మ్యాప్ ఏంటంటే ఈ పాయింట్స్ రెండు రెండు బిందువుల దగ్గర చేస్తే దాని 2 పాయింట్ టెస్ట్ క్రాస్ అంటారు మూడు బిందువుల దగ్గర చేస్తే దాని 3 పాయింట్ టెస్ట్ క్రాస్ అని అంటారు లాస్ట్ క్లాస్ లో మనము హచిన్సన్ లింకేజ్ చదువుకున్నాం దానిలో మీకు రంగుల గింజలు నిండి ఉన్న అంకురజదాన్ని రంగులేని గింజలు నొక్కులు పడిన అంకురజదంతో క్రాస్ చేశారు ఆ హచిన్సన్ మేజ్ లో కనుగొన్నారు దాన్ని సో అది రెండు బిందువుల పరీక్ష సంకరణానికి ఉదాహరణ ఇప్పుడు మూడు బిందువుల పరీక్ష సంకరణానికి ఉదాహరణ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం సో ఇక్కడ మూడు బిందువులు తీసుకున్నాం ఈ క్రోమోజోమ్ మీద ఏ బి సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి ఉన్నాయి ఈ క్యాపిటల్ ఏ ఏమో కలర్ సీడ్స్ రంగుగల గింజలు క్యాపిటల్ బి ఏమో నిండి ఉన్న అంకురజం ఫుల్ ఎండోస్పోర్మ్ సి ఏమో వాక్సీ కోటింగ్ అంటే మైనపు పూత గింజలకి మైనపు పూత సో ఇది మేల్ తీసుకున్నాం అనుకోండి ఫీమేల్ వచ్చేసేసి రంగు లేని గింజలు నొక్కులు పడిన అంకురజం నాన్ వాక్సీ కోటింగ్ అంటే మైనపు డబుల్ క్రాస్ ఓవర్ కి పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి అన్ని వేసేసుకున్నాం మనం
సో వీటిని మళ్ళీ ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగిన వాటితో వేసుకుని ఇది గ్యామెట్స్ అన్నమాట. సో గ్యామెట్ అనగానే ఇవన్నీ కూడా రౌండ్ ఆఫ్ చేయాలి. అప్పుడు మీకు ఇది గ్యామెట్ అని తెలిసింది. సో ఇక్కడ ఏమైంది, ఇది ఫస్ట్ ది పేరెంటల్ యాక్టివ్ ఒక గ్యామెట్ ఏర్పడింది. ఇది సెకండ్ వన్. ఇక్కడ సెకండ్ వన్ లో ఏం ఏర్పడింది, ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగిపోయింది కదా, అందుకని ఏ బి సి ఇది ఒకటి జరిగింది. సో ఇక్కడ స్మాల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి ఒకటి ఏర్పడింది. సో ఇది ఒక ఛాన్స్. ఇక్కడ ఏబి ఇక్కడ సితో జరిగింది. సో ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఏర్పడింది, అందుకని ఇది ఒక గ్యామెట్ ఇది ఒక గ్యామెట్. సో దీని నుంచి గ్యామెట్ వచ్చింది. దీని నుంచి చూడండి ఏబి ఇక్కడ ఒక్కటే జరిగింది కాబట్టి స్మాల్ సి వేసాం. స్మాల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ సితో జరిగింది. సో ఇది దీని. ఓకే నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్రాస్ జరిగింది కదా, డబుల్ క్రాస్ లో మొత్తం ఇలా అయిపోయింది, అందుకని ఏ బి సి ఏ బి సి దీని నుంచి ఇది వచ్చింది. సో ఇది ఒక గ్యాపిట్. అలా ఎన్ని గ్యాపిట్లు ఏమంటే ఒకటి రెండు మూడు నాలుగు, ఇది దీనిచ్చే దీని నుంచి ఒకటే. కాబట్టి ఇక్కడ ఇంకోటి వేయి, ఇది దీని నుంచి రిప్రజెంట్ చేయాలన్నమాట, పక్కన వేసుకోవచ్చు మళ్ళీ. సో అందుకని మేము ఇక్కడ ఈ స్టెప్ ఎక్స్ట్రా వేసాం. గమనించారు కదా, గ్యాపిట్స్ ఏర్పడ్డ ముందు క్రాసింగ్ ఓవర్ ఎలా జరిగిందో మీకు అర్థం అవ్వాలని ఈ స్టెప్ వేసాం అనమాట. ఈ గ్యాపిట్స్ డైరెక్ట్ వేసేసాను అనుకోండి, అవి ఎలా వచ్చాయో మీకు తెలియదు కదా. సో అందుకని ఇక్కడ ఇది స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది యాక్సెస్ ఇక్కడ నుంచి మీకు ఈజీ అయిపోతుంది. అప్పుడు చూడండి దీనిలో క్యాపిటల్ ఏబిసి స్మాల్ ఏబిసి ఒకటి, నెక్స్ట్ ఈ ఏబిసి ఏబిసి అని ఉంది, అంటే ఇది దీంతో ఒకసారి వేసాం. దీని పక్కన ఉన్న స్మాల్ ఏబిసి ఈ ఏబిసితో ఒకసారి వేసాం. ఇక్కడికి ఫస్ట్ దాని నుంచి రెండు ఏర్పడ్డాయి, అర్థమవుతుంది. సరిగ్గా వినాలి స్వల్ప. ఇక్కడ ఏబిసి ఈ దీన్ని దీంతో ఒకసారి వేసాం, అలాగే దీని ప్రకారం ఉన్న ఇంకో స్మాల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సిని మళ్ళీ దీంతో వేసాం. అన్ని దీంతో ఒకసారి వేయాలన్నమాట. సో అలాగా దీనిలో రేపు ఒకటి రెండు మూడు నాలుగు కదా, నాలుగులో రెండు ఉన్నాయి కాబట్టి దీంతో క్రాస్ చేస్తే ఎనిమిది ఏర్పడ్డాయి అనమాట. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, మొత్తం ఎనిమిది ఏర్పడ్డాయి మొత్తం టోటల్గా. క్రాసింగ్ ఓవర్ ఎలా జరిగింది తెలుస్తుంది కదా మీకు. సో ఇక్కడ ఎనిమిది మొక్కలు ఏర్పడ్డాయి. ఈ మొక్కలు ఈ మొక్కల్లో ఒకవేళ ఇప్పుడు క్రోమోజోమ్స్ బిందువుల రూపంలో ఉన్నాయి కదా, ఆ బిందువుల రూపంలో ఉన్న వాటికి ఏమని చెప్పాను, మధ్యలో దూరాన్ని వినిమయ పౌనఃపుణ్యం తెలుసుకోవడానికి ఉపయోగపడతాం. అంటే క్రాసింగ్ ఓవర్ ఎంత పర్సంటేజ్ జరిగింది, ఒక్కొక్క చోటేమో సింగిల్ జరిగింది కదా, ఒక చోటేమో డబుల్ జరిగింది. సో అప్పుడు వాళ్ళ యొక్క వినిమయ శాతం ఎంత అంది అంటే తెలియాలి కదా మనకి. అది మ్యాప్ తీసినప్పుడు వాటికి ఈ క్యాపిటల్ ఏకి స్మాల్ బికి మధ్యలో దూరం తెలుసుకోవాలనుకుని వినిమయ పౌనఃపుణ్యం అప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం సిడిజిహెచ్ అనేది కన్నా అంటే ఇవి అనమాట, ఏబిసిడిఈఎఫ్డిహెచ్ రాసాం కదా, ఇవి ఇక్కడ రాసాం. ఇక్కడ సిడిజిహెచ్ ఇవి ఇవి వేసాం, ఏకి బికి మధ్యలో దూరం తెలియడానికి. క్రింద ఏం వేసాం, ఈఎఫ్జిహెచ్ ఈ క్రాసింగ్ ఓవర్ ఇక్కడ వేసాం బీసీసీకి మధ్యలో. ఏకి సికి మధ్యలో అంటే ఏంటంటే ఈ క్యాపిటల్ ఏకి క్యాపిటల్ సికి మధ్యలో స్మాల్ బి వచ్చేసింది ఇక్కడ. సో అప్పుడు వాటి క్రాసింగ్ ఓవర్ చూస్తే ఇది టోటల్ వచ్చేసి ఇరవై ఒకటి ఉంది అనుకోండి, దీనిలో 3% ఏమో ఈ రెండింటి మధ్య తెలియలో దూరం అవుతుంది, 8% ఏమో ఈ రెండింటి మధ్యలో దూరం అవుతుంది. సో ఈ విధంగా ఒక మూడు బిందువులు తీసుకుని వాటిని పరీక్షా సంకలనం చేస్తే వాటి మధ్య దూరము క్రోమోజోమ్ రేఖాపటంలో చూపితే అప్పుడు వినిమయ శాతము క్యాపిటల్ ఏకి క్యాపిటల్ సికి ఏమో 21% వస్తాయి, నేను క్యాపిటల్ ఏకి స్మాల్ బికి 3.4% వస్తాయి, స్మాల్ బికి క్యాపిటల్ సికి 18% వస్తుంది. అంటే టోటల్ 21లోంచి 3% అదిని 18% అది డివైడ్ అయింది అనమాట. అది ఎలా వస్తుంది ఆ లెక్క చేస్తే. సో ఆ విధంగా మూడు జన్యువుల పరీక్ష సంకలనం మీకు తెలుస్తుంది అనమాట. వీటిని ఏమంటారు, క్రోమోజోమ్ రేఖాపటాలు లేదా లింకేజ్ రేఖాపటాలు లేదా జన్యు రేఖాపటాలు, జెనెటిక్ మ్యాప్ యూనిట్స్ అంట. వీటిని ప్రమాణాల్లో చెప్తారు, అది మోర్గాన్ అనే సైంటిస్ట్ అనుకున్నారు కదా. సో అందుకని వీటిని మోర్గాన్ యూనిట్స్ అంటారు. ఇప్పుడు 21.9 వచ్చింది కదా, దాన్ని 21.9 మోర్గాన్ యూనిట్స్ అని రాయాలి, ఆ ప్రమాణాలు అనమాట. దాన్ని మామూలుగా ఫిజిక్స్లో మీరు వాటికి దేనిలో కొలుస్తారు, కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారా వోల్ట్స్లో కొలుస్తారా అని చదువుకుంటారు కదా. సో అలాగే వీటికి మోర్గాన్ ప్రమాణం
4 Morgan units. Small b की capital C की 18.5 Morgan units. ఇవన్నీ ఏంటంటే ఒక గ్రాఫ్ తీసి ఆ మూడు బిందువుల పరీక్ష సంకరణాన్ని గ్రాఫ్ లో గీస్తే అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుందన్నమాట. సో మీకు ఇది ఎగ్జామ్ లో ష్యూర్ గా వచ్చే క్వశ్చన్. ఎక్కువగా షార్ట్ క్వశ్చన్ వస్తుంది మీకు. షార్ట్ క్వశ్చన్ ఏమైనా వస్తుందంటే వాట్ ఇస్ మెంట్ బై క్రోమోజోమల్ మ్యాప్ యూనిట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది 2 పాయింట్ టెస్ట్ క్రాస్ ఆర్ 3 పాయింట్ టెస్ట్ క్రాస్ ఏదో ఒకటే అడుగుతారు. అడిగినప్పుడు 2 పాయింట్ టెస్ట్ క్రాస్ అంటే హచిన్సన్ లింకేజ్ ఇన్ మేజ్ ఆ ఎగ్జాంపుల్ 2 పాయింట్ టెస్ట్ క్రాస్ కి రాసేయండి. దానిలో నిండి ఉన్న అంకురచితము అలాగే నొక్కులు పడిన రంగుగల అంకురచితము నిండి ఉన్న రంగుగల గింజలు నిండి ఉన్న అంకురచితము దానికి ఆపోజిట్ రంగులేని గింజలు నొక్కులు పడిన అంకురచితం అది హచిన్సన్ లింకేజ్. అదేమో 2 పాయింట్ టెస్ట్ క్రాస్ కి రాయాలి. రెండు బిందువుల పరీక్షా సంకరణం ఎగ్జామ్స్లో జస్ట్ అవుట్లైన్స్ దాని యొక్క డెఫినేషన్ రాసేసి వాటిని ఎందుకు క్రోమోజోమ్ మ్యాప్ యూనిట్స్ అంటారు వాటిని ఎవరు కనుక్కున్నారు ఆ డెఫినేషన్ రాసి తర్వాత 2 పాయింట్ టెస్ట్ క్రాస్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి రెండు బిందువుల పరీక్షా సంకరణము హచిన్సన్ మేజ్లో కనుక్కున్నారు అని చెప్పి ఆ లెక్క అంతా వేసేయండి. అది వేసేస్తే 5 మార్క్స్. సో అలా మీకు 2 పాయింట్ టెస్ట్ క్రాస్ అని ఇస్తాడంటే షార్ట్ క్వశ్చన్ లేకపోతే 3 పాయింట్ టెస్ట్ క్రాస్ అని ఇస్తాడు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు చేయరు. ఈ డయాగ్రామ్ అయితే మోస్ట్ ప్రాబ్లీ ఎవరు వెయ్యరు. కాబట్టి మీరు ష్యూర్గా ఎప్పుడు ఎగ్జామ్లో వస్తే మాత్రం ఇది వెయ్యండి. ఇది మొత్తం గుప్తా అని ఒక జెనెటిక్స్ బుక్ ఒకటి ఉంది ఎంఎస్సిలో స్టాండర్డ్ బుక్ దానిలోంచి తీసుకొచ్చి వేశారు. సో అందుకని ఇంపార్టెంట్ మీ టెక్స్ట్ బుక్స్లో ఉండదు. ఇవి యాజ్ టీజ్గా ఇలా వేయగలిగితే 3 పాయింట్ టెస్ట్ క్రాస్ 5 మార్క్స్ ఎగ్జాక్ట్గా పడిపోతాయి. అందుకని ఇది పెద్ద కష్టమైన చూడడానికి పెద్దగా ఉంది కానీ వేస్తే చాలా సింపుల్. మీకు ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా వేస్తారు కదా. సో అందుకని దీన్ని ఈజీగా నేర్చుకోండి.